వెల్కమ్ టు హిట్ న్యూస్. ఉగాది పండుగ అంటే అందరికి గుర్తుకొచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని, గ్రహ సాంతన లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రావణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో శర్వరినామ సంవత్సరానికి ముగింపు పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత జగత్తును సృష్టించడం నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతనిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాలని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తానని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. ఈ రోజున షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని సేవించడం ప్రధానమైంది. ఆరు ఋతువుల తత్వాన్ని ఆరు రుచుల పదార్థంగా మలిచి కాలస్వరూపుడైన పరమాత్మునికి నివేదించి ఆరగించడం ఆచారం. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తోంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాలు ప్రతీక. కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. ఆరోగ్య ప్రదాయిని అయిన ఉగాది పచ్చడిని సుఖదుఖ సమ్మిళితమైన మానవ జీవితానికి సంకేతంగా పరిగణిస్తారు. అందరికీ ఈ ఉగాది శాంతి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.